ఏదో పీకుతాను, ఎక్కడికో వెళ్తాను, ఏదో చేసేస్తానంటున్నావు కదరా, ఎక్కడికెళ్తావు? ఇక్కడే ఇలాగే మిగిలిపోతావు. ఈ భయం ఉండగా ఇలాగే మెయింటైన్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి రిపబ్లిక్ డే బ్యాన్ రైటింగ్ అనమాట. చాలా అంటే నీట్గా క్లాస్గా అయితే బాగుంది, నీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ అవుతుంది. అండ్ నా ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కామెంట్ అయినా చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. అండ్ బ్యాన్ రేటింగ్లో మెయిన్ పిఎన్జీ ఫోటో పిఎన్జీ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. ఏ బ్యాన్ రేటింగ్ అయినా బ్రెస్ట్ పిఎన్జీ అనేది ఎలా చేయాలనేది చాలామందికి అర్థం కాదు, ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వీడియో చూడండి, మీకైతే అర్థమైపోతుంది. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ ఎడిటివ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అయితే ఏదైతే ఉండేది అనమాట, ఇక్కడ వచ్చేసి టూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ క్రాప్లోకి వెళ్ళేసి ఇక్కడ రొటేట్ అని ఉంటే రొటేట్ అయితే చేయండి. ఇలా అయితే రొటేట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చాను. నాదైతే స్క్రీన్ రొటేట్ అవ్వట్లేదు, అందుకని నేనైతే రొటేట్ చేయలేకపోతున్నాను, సారీ ఏమనుకోద్దు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇమేజ్ ప్లేస్ యాడ్ ఫోటో యాడ్ చేసుకుంటే వచ్చేసి ఇక్కడ కొన్ని పిఎన్జీ అయితే ఇస్తాను అన్నమాట, ఆ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని అయితే రొటేట్ చేసుకోండి, ఇలా అయితే రొటేట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టేసేయండి, కొంచెం పెద్దగా అయితే పెట్టేయండి ఇలా చేసి. ఓకే, ఇలా అయితే పెట్టుకోవచ్చు, ఇలా అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ పిఎన్జీ అయితే ఇస్తానన్నమాట, డెకరేషన్ పిఎన్జీ అనమాట, ఇది కూడా కొంచెం రొటేట్ చేయండి. ఇదైతే రొటేట్ చేసేసి ఇలా చివరి అయితే పెట్టేసేయండి, కావాలంటే మీరు ఫోటోని అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ని ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పైన లేయర్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ తీసుకొని దీన్ని అయితే రొటేట్ చేయండి, రొటేట్ చేసి ఈ చివరికి అయితే తీసుకొచ్చేయండి, ఇక్కడ ఉంది కదా, ఇలా అయితే తీసుకొచ్చేయండి, ఇలా అయితే పెట్టేస్తుంది, ఇలా అయితే పెట్టేసండి. అండ్ ఇలా అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే కొన్ని పిఎన్జీస్ అయితే ఇస్తాను, ఈపిఎన్జీ బండు కలర్ ఉంది కదా, ఈ పిఎన్జీ అయితే ఇస్తాను. అది కాకుండా ఇక్కడ వచ్చి ఇక్కడ ఆ పిఎన్జీ అయితే మీరైతే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటో పెట్టేసి, అది ఎలా ఎడిట్ చేయాలనేది కింద వీడియో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఈ పిఎన్జీని రొటేట్ చేసేసి ఇలా అయితే పెట్టేసాను. అండ్ సేమ్ ఇంతే అన్ని ఫొటోస్ని ఇలా రొటేట్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇలా పెట్టేసేయండి. నాదైతే రొటేట్ అవ్వట్లేదు, అందుకనే నేనైతే చేయట్లేదు, అనుభవంతో ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా అయితే పెట్టేసేయండి. నేనైతే ఎవరైనా కానీ ఇంతే మా ఫ్రెండ్స్ అయినా కానీ మీ ఫ్రెండ్స్ అయినా కానీ ఇలా రొటేట్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి 6 ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు, ఇలా అయితే పెట్టేసండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పైన మనం ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి, టెక్స్ట్ పిఎన్జీ అనమాట, అది కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 2 విధాలకైతే టెక్స్ట్ యాడ్ చేశాను, ఇదైతే ఫుల్ స్క్రీన్, ఇలా అయితే పెట్టేసేయండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ చూసుకోండి బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే ఇలా అయితే వస్తామంటే, ఇక్కడ కావాలంటే నేమ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు, నేమ్స్ ఎలా పెట్టాలనేది కూడా నేను వీడియో కావాలంటే
వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ అని కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సారీ రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. అండ్ బ్యాక్ వచ్చేసి పిక్సెల్ యాప్ ఓపెన్ చేయండి. పిక్సెల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే క్యాన్సిల్ చేసేసి ఇక్కడ వచ్చేసి లేయర్స్ మీద, టూ లేయర్స్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ మీరు ఏదైతే ఫోటో ఎడిట్ చేసుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ అని కదా, టెక్స్ట్ మీద ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ని మొత్తం తీసేసి మీ పేరు అయితే పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ పేరు కానీ ఎవరైతే ఫొటోస్ యాడ్ చేస్తారో వాళ్ళ పేర్లు పెట్టుకోండి. అండ్ స్టైల్లోకి వెళ్ళేసి బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇక్కడ లాస్ట్ వన్ క్లిక్ చేసి అండ్ ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసిన తర్వాత ఫాంట్ మీద అయితే క్లిక్ చేయండి. ఫాంట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ ఉంటుంది అనిమే అని దాని మీద క్లిక్ చేసి ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. సారీ. అండ్ ఈ ఫౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి కొంచెం సైజ్ అయితే తగ్గించండి. ఇలా ఇక్కడ చివర పట్టుకొని ఇలా అయితే తగ్గించి ఇలా అయితే పెట్టేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా మీరు ఎన్ని ఫో అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, నేనైతే ఒకటే ఫోటో పెట్టాను కాబట్టి ఇంకా అన్నిటికీ ఒకటే పేరు పెట్టేస్తున్నాను. మీరు ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కలర్స్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ నేమ్కి వచ్చేసి ఆరెంజ్ పెట్టేసండి. లాస్ట్ నేమ్ కూడా సేమ్ ఫస్ట్ పట్టేసి కాపీ నేనైతే కాపీ చేసుకున్నాను ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ అని పెట్టేసి ఇక్కడ ఈ నేమ్కి వచ్చేసి గ్రీన్ అయితే పెట్టేసండి. కలర్ వచ్చేసి గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ఇలా అయితే పెట్టేసండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ కాపీ చేయండి. ఇది వచ్చేసి ఇలా చివరిని పెట్టేసండి, ఎందుకంటే ఇక్కడ చివరి దానికి గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్లో మీకు కనపడదు పేరు పెట్టిన అంటే అంతగా అర్థం కాదు, అందుకని ఇలా అయితే పెట్టేసండి. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, వైట్ అయితే పెట్టేసండి. ఈ లాస్ట్ వన్కి వచ్చేసి ఆరెంజ్ అయితే పెట్టేసండి. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్ చూసుకోండి. ఇప్పుడైతే చాలా నీట్గా అని బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోటో అయితే గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్లో పెట్టండి. Subscribe.